ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి నుండి నేను చదువుతాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చురుడని వారితో చెప్పి, షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చిందని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెనుపలికి తీసుకొని రమ్ము, వారు ఆ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపెను. ఆ తర్వాత 17వ వచనం కూడా చూద్దాం. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనివి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనము. ఈరోజు నా ప్రసంగం పేరేంటంటే ఎర్రని దారము. ఈ యొక్క వాక్య భాగం యొక్క నేపథ్యం ఏంటంటే, ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశిస్తా ఉన్నారు. ముందుగా వారు ఎరికో పట్టణాన్ని జయించాలి. యెహోషువ ఏం చేశాడంటే, కొంతమంది గూఢచారులను ఎరికో పట్టణానికి పంపాడు. దేశంలోకి గూఢచారులు ప్రవేశించారని ఎరికో రాజుకు తెలిసింది. గూఢచారులను పట్టుకురండి అని ఎరికో రాజు తన సైనికులను పంపాడు. అప్పుడు ఎరికో గోడ మీద ఉన్న ఒక వేశ్య ఆ గూఢచారులను తన ఇంట్లో దాచిపెట్టింది. ఆ వేశ్య పేరు రాహాబు. ఆ గూఢచారులు ఆమెతో ఏమన్నారంటే, మీ దేశం మీదకి మేము యుద్ధానికి వస్తా ఉన్నాం, మీ దేశాన్ని నాశనం చేస్తాం, అయితే నువ్వు మాకు మేలు చేశావు, మమ్మల్ని దాచిపెట్టావు, నువ్వు మా ప్రాణాలు కాపాడావు, కాబట్టి మేము కృతజ్ఞతగా ఒక పని చేస్తాం, మీ యొక్క కుటుంబాన్ని మేము కాపాడుతాం. నువ్వేం చేయాలంటే ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకో అని వాళ్ళు చెప్పారు. రాహాబు తన ఇంటికి ఎర్రని దారం కట్టుకుంది, తన కుటుంబాన్ని బంధువులను అందులో చేర్చుకుంది. ఇశ్రాయేలీయులు ఎరికో నగరాన్ని నాశనం చేసినప్పుడు ఎర్రని దారము కింద ఆమె ఉండి ఆమె ప్రాణాలు కాపాడుకుంది. ఆమె నమ్మింది. ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి ఆ యొక్క మాటని విశ్వాసంతో నమ్మింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతాం, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమె అవిధేయులతో పాటు నశించలేదు. ఎందుకనే? విశ్వాసమును బట్టి. ఆ వేశ్యకి విశ్వాసం ఉంది. రాహాబు విశ్వాసంతో ఆ ఎర్రని దారాన్ని తన ఇంటికి కట్టుకొని రక్షణ పొందింది. ఈ ఎర్రని దారములో మనకు యేసు ప్రభు ఆయన రక్తము సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నా. రక్తమా చీచిచ్చి అనేవాళ్ళు ఉన్నారు.
అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రక్తం శరీరానికి చాలా ముఖ్యం. రక్తం లేకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేం. లేవీకాండం 17వ అధ్యాయంలో మనం చదువుతాం, రక్తము దేహమునకు ప్రాణము. ఈ మధ్యలో నేను అమెరికా అధ్యక్షుడు, పూర్వ మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఆయన ఇంటికి వెళ్ళాను. 200 సంవత్సరాల క్రితం ఆయన ఆ ఇల్లు కట్టుకున్నా. ఆ ఇంటిలో ఆయన చనిపోయినటువంటి రూమ్కి వెళ్ళాను. అక్కడ ఆయన బెడ్ ఉంది, పక్కన రకరకాల వైద్య పరికరాలు అవన్నీ ఉన్నాయి. 200 ఏళ్ల క్రితం ఆయనకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చేశారంటే, నీకు రక్తం ఉంది, ఆ రక్తం తీసేస్తే కానీ నువ్వు బాగుపడవని చెప్పేసి ఆయనకి చాలా జలగలు పెట్టారు. ఆ జలగలు ఆయన యొక్క రక్తాన్ని పీల్చుతూ ఉన్నాయి. ప్రతిరోజు కొన్ని జలగలు ఆయన దేహం మీద పెట్టారు. ఒక 20-30 రోజుల తర్వాత ఆయన చనిపోయారు. ఆయన మానవాన్ని ఆయన వదిలేస్తే బతికేవాడే. అయితే ఈ డాక్టర్లు ఏం చేశారంటే రకరకాల జలగలు పెట్టి ఆయన రక్తాన్ని అంతా పీల్చి వదిలిపెట్టారు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం డాక్టర్లు సైంటిస్టులు ఏమనుకునే వాళ్ళు అంటే, రక్తమే అసలు జబ్బులన్నిటికీ కారణం. అయితే దేవుడు 1000 సంవత్సరాల క్రితం ఏమని చెప్పాడంటే, రక్తము దేహము నాకు ప్రాణము. ఈ మధ్యలో నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. నేను రకరకాల రక్త పరీక్షలు ఆయనకి చేయించాను. ఆయనకి రక్తహీనత ఉంది అని ఆ పరీక్షల్లో తేలింది. సరే 2 బాటిల్స్ రక్తం ఎక్కిద్దామని ఆయనకి 2 బాటిల్స్ రక్తం ఇచ్చా. రక్తం ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నా శక్తి మొత్తం తిరిగి వచ్చినట్లుగా ఉంది, నా ఆయాసం, నా రొప్పు తగ్గిపోయింది అన్నాడు. చూసారా, రక్తం వలన ఆయనకు శక్తి వచ్చింది. రక్తమే మన యొక్క ప్రాణము, రక్తమే మన యొక్క శక్తి. శరీర సంబంధమైన జీవనానికి రక్తం అవసరం. అదేవిధంగా ఆత్మ సంబంధమైన జీవనానికి కూడా రక్తం కావలసిందే. ఆత్మ సంబంధమైన జీవనానికి రక్తం ఎలా ఉపయోగపడుతుంది ఆ విషయం చూద్దాం. మనం రక్తం ఇచ్చేటప్పుడు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతాం. ఎందుకంటే ఏ బ్లడ్ గ్రూప్ పడితే ఆ బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించుకుంటే మనకి ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. మనం బ్లడ్ గ్రూప్ చూసుకోవాలి. అదేవిధంగా మన ఆత్మను రక్షించేది కేవలం ఒక్క రక్తము మాత్రమే, అది పవిత్రమైన రక్తం. పాపము లేని పవిత్ర రక్తంతో ఈ భూమి మీద జీవించిన వాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. నాకు మా నాన్న కూడా చెప్తా ఉన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. వేమూరులో మరి వాళ్ళు ఆ నరుడు అన్న పదాన్ని తీసేశారు. బైబిల్లో ఒక్క పదాన్ని కూడా మనం తీసేయకూడదు. ఎందుకంటే ప్రతి పదములో చాలా గొప్ప సత్యాలు ఇమిడి ఉంటాయి. ఆయన ఒక నరుడు, ఆయన దైవ నరుడు. ఈరోజు ఉదయం కూడా మనం చూసాం, దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ కుమారుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన 100% దేవుడు, 100% నరుడు. ఆయన దైవ నరుడు. దేవుని యొద్దకు మానవుల తరపున వెళ్ళిన మానవుడు, మానవుల యొద్దకు దేవుని తరపున వచ్చిన దేవుడు. మన తరపున దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక మానవుడు కావాలి. ఆ మానవుడిగా ఆయన వచ్చాడు. ఆయన శరీరములో పవిత్ర రక్తం ఉంది. ఇంత తర్వాత కూడా నేను చూపిస్తాను ఆ సత్యం యొక్క ప్రాధాన్యత మనం చూద్దాం.
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మీరు చూస్తే 8వ వచనంలో ఏమంటాడంటే, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, ద ల్యాంబ్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. మన రక్షణ కోసం దేవుడు ఒక గొర్రె పిల్లను సిద్ధం చేశాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తే. మీరు అడగొచ్చు, జగదుత్పత్తి మొదలుకొని ఈ గొర్రె పిల్ల ఎలా వధింపబడింది? యేసుక్రీస్తు సిలువ వేయబడింది 2000 సంవత్సరాల క్రితమే కదా. మరి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన వధించబడ్డాడు అని ఎందుకు చెబుతున్నావు? యేసుక్రీస్తు భూమి మీదకు రాక మునిపే, అసలు భూలోకము సృష్టించబడక మునిపే, దేవుడు పరలోకము ఒక ఎర్రని దారాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఈ గొర్రె పిల్లను వధించబడటానికి దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన భవిష్యత్తును కూడా గతంలాగా చూడగలిగే శక్తి ఆయనకు ఉంది. అందుకనే జగత్పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఎర్రని దారము జగత్పునాది వేయబడక ముందే దేవుని ముందు ఉంది. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎర్రని దారం మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏదేను వనం మీద ఒక ఎర్రని దారం పెట్టాడు. అక్కడ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? కొన్ని జంతువులను చంపి వాటి రక్తాన్ని చిందించి వారికి బట్టలు చేసి ఇచ్చాడు. ఎర్రని దారం అక్కడ మనకు కనిపిస్తా ఉంది. మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వటానికి దేవుడు యేసుక్రీస్తు రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అదేవిధంగా మనకి కయీను హేబెలు గురించి తెలుసు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణగా తీసుకొని వెళ్ళారు. కయీనేమో పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొని వెళ్తే, హేబెలేమో తన మందలో నుండి పుట్టినటువంటి కొన్ని గొర్రెలను తీసుకొని వెళ్ళారు. దేవుడు యెహోవా దేవుడు హేబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. కయీను యొక్క అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, కయ్యను శరీర సంబంధమైన అర్పణ తీసుకొచ్చాడు. కూరగాయలు తీసుకొచ్చాడు. కూరగాయల్లో రక్తం కనపడదు, కూరగాయల్లో ఎర్రని దారం కనబడదు. హేబెలు ఏం చేశాడంటే గొర్రె పిల్లల్ని అర్పణగా తెచ్చాడు. ఆ గొర్రె పిల్లల్లో ఎర్రని దారం కనిపిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసాన్ని బట్టి హేబెలు కయీను కంటే మరి శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు. ఎందుకంటే ఆ యొక్క రక్తము చిందించబడాలి అన్న సత్యం హేబెలుకు అర్థమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. ఈ ఎర్రని దారము ఆ హేబెలు మీద మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆది కాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నీవు మోరియా పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి అర్పించు అన్నాడు. ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొని అబ్రహాము మోరియా పర్వతం వైపు నడిచాడు. ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, నా తండ్రి. అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా. ఇస్సాకు అడిగాడు, నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రె పిల్ల ఏది? అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా,
దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. దేవుడు ఆ మోరియా పర్వతం మీద ఒక ఎర్రని దారాన్ని కడతా ఉన్నాడు. ఇస్సాకు మీద అబ్రహాము తన కత్తిని ఎత్తినప్పుడు దేవుడు తన యొక్క దేవదూతను పంపి ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయబాకు, ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలును ఇస్సాకు స్థానములో అర్పించాను. అక్కడ మనకి సబ్స్టిట్యూషన్ కనిపిస్తావు. మనకు బదులుగా సిలువ మీదకు వెళ్ళిన యేసుక్రీస్తు అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బిహోల్డ్ ద లాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మోరియా పర్వతం మీద ఒక ఎర్రని దారము మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు తన తీర్పులు ఐగుప్తు మీద కుమ్మరించటం మనం చూస్తాం. అయితే దేవుని తీర్పు ఇశ్రాయేలీల మీద కూడా పడే అవకాశం ఉంది. దేవుడు ఏం చేశాడంటే, మీరు ఒక పని చేయండి, మీ యొక్క గృహాలను మీరు కాపాడుకోవాలంటే, మరణ దూత నుండి మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలంటే మీరు ఒక పని చేయండి, మీరు ఒక గొర్రె పిల్లను తీసుకోండి, నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని తీసుకొని ఆ యొక్క నిలువు కొమ్ములకు అదేవిధంగా అడ్డ కొమ్మి వాటి మీద చల్లండి అన్న. మీరు గమనించండి, రెండు నిలువు కొమ్ములు ఉన్నాయి, రక్తాన్ని పూస్తే అక్కడ రెండు బిందువులు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా పైకమ్మి మీద మరో బిందువుని మీరు పెడితే ఆ మూడింటిని కలపండి, మనకి ఒక సిలువ కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ యొక్క సిలువ ఇశ్రాయేలీయుల గృహాల మీద కనిపిస్తా ఉంది. దేవుడు ఏమన్నాడంటే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. When I see the blood, I will pass over you. అదొక్కటే నియమం. ఆ రాత్రి వారు వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అనవసరం, ఎంత బంగారం ఉందో అనవసరం, ఎంత డబ్బుందో అనవసరం, ఎంతమంది చదువుకున్నారో అనవసరం, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో అనవసరం. రక్తం కింద ఉన్నావా లేదా కేవలము అదే ముఖ్యమైనది. రక్తం కింద లేని వాళ్ళందరూ నాశనమైపోయారు. ఆ రాత్రి ప్రతి ఇంటి మీద ఎర్రని దారం వేలాడతా ఉంది. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. When I see the blood, I will pass over you. 1 కొరింథీయులు 5:7లో అపొస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడు, క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధించబడింది. ఎర్రని దారం కింద నిలబడితేనే రక్షణ. ఆ దారం కింద నిలబడటానికి మనం సిగ్గుపడకూడదు. అపొస్తలుడైన పౌలు సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్తం గురించి సిగ్గుపడకూడదు. మనలను విమోచించింది యేసు రక్తమే. పేతురు గారు ఏమన్నాడు, 1 పేతురు 1:19లో మనం చదువుతాం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితేనని మీరు ఎదుగుదురు కదా. మనం పాడుతూ ఉంటాం, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడదము కనికలము గల దేవుడు మానవ రూపము దాల్చేను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించేను. రాముల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. కాబట్టి మీరు చూడండి, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించాడు, అమూల్య రక్తాన్ని చిందించాడు. దేవుడే మానవుడై రక్త మాంసాలు ధరించి తన రక్తాన్ని చిందించాడు. అందుకనే క్రీస్తు యేసును నరుడు మన మధ్యవర్తిగా ఉండాలి. దేవుడు మానవ జన్మ ఎత్తకుండా ఉండలేడు, ఎందుకంటే మన పాపాలకి పరిహారం జరగదు. ఒక దేవదూత రక్త మాంసాలు ధరించి మనకు మధ్యవర్తిగా ఉండలేడు, ఎందుకంటే దేవదూతకి అంత శక్తి ఉండదు. కేవలం దేవుడు మాత్రమే సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మాత్రమే రక్త మాంసాలు ధరించి అమూల్య రక్తాన్ని చిందించగలడు. కాబట్టి అది అమూల్యమైన రక్తము, దాని ద్వారానే మనకు అన్ని ప్రయోజనాలు కలిగినాయి. మీరు పాప క్షమాపణ పొందాలంటే దాని విలువెంత? నరకాన్ని తప్పించుకోవాలంటే దాని విలువెంత? పరలోకానికి వెళ్ళాలంటే దాని విలువెంత? ఆ బంగారు వీధుల్లో నడవాలంటే దాని విలువెంత? మహిమ శరీరాన్ని ధరించుకొని ఏ రోగము లేనటువంటి లోకములోనికి వెళ్ళాలంటే దాని విలువెంత? నిత్య జీవాన్ని పొందాలంటే ఆ విలువెంత? దేవునితో సహవాసాన్ని పొందాలంటే దాని విలువెంత? దాని విలువ మనం కట్టలేమో, ఎందుకంటే ఆ ప్రయోజనాలన్నీ ఈ యొక్క అమూల్యమైన యేసు రక్తము చేత మనం పొందగలిగాం. డబ్బుతో కొనలేనటువంటి మనశ్శాంతి అది మనం పొందలేము, కేవలము ఈ యొక్క క్రీస్తు రక్తం చేత మాత్రమే దాన్ని మనం పొందగలం.